Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరెస్ట్ అవ్వాలన్నా దేవినేని ఉమా కోరిక ఈ రకంగా తీరిందా? మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కోరిక తీరిపోయినట్లే కనిపిస్తోంది. గడిచిన రెండేళ్లుగా కొన్ని వందల సార్లు దేవినేని ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోమంటూ పదే పదే రెచ్చగొట్టారు. మైలవరం నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో గొడవలకు సంబంధించి ఉమతో పాటు మరో 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన విచారణలో దేవినేనికి కోర్టు 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దాంతో దేవినేనితో పాటు మరో 18 మందిని రాజమండ్రి జైలుకు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు రిమాండ్కు పంపడం వల్ల దేవినేని కోరిక తీరినట్లే అనిపిస్తోంది. గడిచిన రెండేళ్లుగా దేవినేని ప్రభుత్వంపై ప్రతి చిన్న విషయానికి పెద్ద నూరేసుకుని విరుచుకుపడిపోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అవినీతి అవకతవకలను కూడా ప్రభుత్వం హయాంలో జరుగుతోందని, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ 100 కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వసంతపై దేవినేని చేసిన ఆరోపణలు విమర్శలు కొన్నిసార్లు శృతిమించిపోయి స్థానికులే దేవినేనిపై తిరగబడిన విషయం అందరికీ తెలిసిందే. తమకు మద్దతుగా నిలిచే మీడియా ద్వారా ప్రభుత్వం ప్లస్ ఎమ్మెల్యేపై దేవినేని బురద చల్లేస్తున్నారనే ఆరోపణలు బాగా వినపడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు దేవినేని కూడా ఓడిపోయారు. దాంతో జగన్మోహన్ రెడ్డి పైన, తనను ఓడించిన వసంత పైన దేవినేనికి బాగా మంటగా ఉంది. దాంతో ఎమ్మెల్యేను ఎలాగైనా గబ్బు పట్టించాలన్న టార్గెట్ పెట్టుకుని వ్యక్తిగతంగా పదే పదే ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారు. దేవినేని చేసిన ఆరోపణలను పార్టీ స్థానిక నేతలు ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంట కాలవల తవ్వకం, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు లాంటి అనేక విషయాలపై దేవినేని ఆరోపణలను సొంత పార్టీ నేతలే విభేదించారు. అయినా తన పద్ధతి మార్చుకోకుండా జీ కొండూరు మండలంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ రాత్రి అక్కడికి వెళ్లారు. విషయం తెలియగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లడంతో పెద్ద గొడవైంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దాంతో ఇరువైపులా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే దేవినేని అరెస్ట్ అయ్యారు.